హలో ఎవరి వన్ ఈరోజు మరో నోటిఫికేషన్ చూద్దాం ఇందులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మన సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇందులో నోటిఫికేషన్ రిలీజ్ అయింది దానికి డిప్లొమా అప్రెంటిస్ సెలక్షన్ కోసం వీళ్ళు వంద డిప్లొమా అప్రెంటిస్ సెలక్షన్స్ తీసుకోవడానికి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దీనిలో మనం చూసినట్లయితే ట్రేడ్స్ దాని యొక్క నెంబర్ ఎంత ఏ దానికి ఎన్ని అప్లికేషన్స్ కావాలి అప్రెంటిస్ కావాలో చూసుకోవడానికి సార్ చూడండి మెకానికల్ అయితే ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇరవై తొమ్మిది ఖాళీలు వీటి వన్ ఇయర్ టైము స్టార్ అండ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కంప్యూటర్ సైన్స్ పదిహేను ఉన్నాయి మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరియల్ ప్రాక్టీస్ పది ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ముప్పై రెండు ఉన్నాయి ఎలక్ట్రికల్ ఎనిమిది ఉన్నాయి సివిల్ ఆరు మొత్తం వంద ఖాళీలకు వంద అప్రెంటిస్కి ఖాళీలు ఉన్నాయి మొత్తం వన్ ఇయర్ డ్యూరేషన్కి ట్రైనింగు దీనిలో అందరికీ కూడా టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్టైఫెండ్ ఇస్తారు టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్టైఫెండ్ పర్ మంత్ ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మీరు క్యాండిడేట్ షుడ్ ప్రొసెస్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ ఇన్ అబో మెన్షన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బై ఏఐసిటీఆర్ జిఓ ఆన్ఆర్ ఆఫ్టర్ థర్టీ అక్టోబర్ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడు అక్టోబర్ ముప్పై తర్వాత చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో దీనికి మళ్ళీ ఒకసారి చూడండి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్స్ ఆర్ లెస్ ఆన్ థర్టీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ సో మన రూల్స్ ప్రకారం ఏజ్ లిమిట్ కొందరికి రిలాక్సేషన్ ఉంటుంది కదా ఎస్సీ ఎస్టీకి అయితే ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏమో ఓబీసీకి అట్లా ఉంటుంది సరే మనం చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ ఇవన్నీ సెలెక్షన్ మొత్తం మార్క్స్ వాటిపైనే ఉంటుంది మీరు అప్లై చేసుకోవచ్చు కింద మనకు లాస్ట్ డేట్ వచ్చేసి టెన్త్ ఆగస్ట్ టెన్త్ ఆగస్ట్ లాస్ట్ డేట్ ఉంది ఆ లోపల అప్లికేషన్స్ రిసీప్ట్ లాస్ట్ ఉంటుంది కాబట్టి ఆ లోపల తొందరగా అప్లై చేసుకోవాలి ఒకసారికి వెబ్సైట్లో మీకు కింద లింక్లో వెబ్సైట్ ఇస్తాను ముందు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీటికి కంపల్సరీ ఆధార్ కార్డు క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ క్లియర్ కట్ ఇండికేషన్ ఆఫ్ పాసింగ్ స్టేటస్ విత్ డివిజన్ అండ్ పర్సంటేజ్ ఇది పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇది కూడా ఫోటో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీటెయిల్స్ అకౌంట్ అకౌంట్కి వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ సో ఇవి అప్లై చేసుకోవడానికి మనకు నీడెడ్ ఒకసారి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కింద మీకు నోటిఫికేషన్లు ఇచ్చాడు సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ప్రకారం మీరు అప్లై చేసుకొని డేట్ అయిపోయే లోపల తొందరగా అప్లై చేసుకోండి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను Thank you for watching and all the best.